హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా శరీరంలో అధిక వేడితో బాధపడుతూ ఉంటారు. ఈ అధిక వేడి వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వస్తుంటాయి. కొన్ని చర్మ వ్యాధులు కావచ్చు, లేదా ఎలర్జీ, దద్దులు, దురద, కళ్ళలో మంట, పెదాలు పగలడం, లేదా మౌత్ క్యాన్సర్ అంటే లోపల అంటే నోటిలో చిన్న చిన్న తెల్లటి కురుపు లాగా అవుతుంటాయి మనకు, లేదా కాళ్ళు చేతులు లాగుతున్నట్టు ఉండడం, సెక్సువల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, శీఘ్రస్ఖలనం కావచ్చు, అంగం స్తంభాలు సరిగ్గా కాకుండా ఉండవచ్చు, అరికాళ్ళ మంటలు, పగుళ్ళు, చాలా రకాల కడుపులో మంటలు ఇలాంటివి కూడా చాలా వస్తుంటాయి. ఇలా చాలా మంది కూడా హెయిర్ ఫాల్ కూడా అవుతుంటుంది అధిక వేడి వల్ల. ఈ అధిక వేడి అనేది మనం తినే పదార్థాల మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే చాలా మంది కూడా ఈ చికెన్ కానివ్వండి, ఆమ్లెట్లు కానివ్వండి, పుల్లటి పదార్థాలు కానివ్వండి, ఇలాంటివి అధికంగా తీసుకోవడం వల్ల చాలా మందికి ఈ సమస్య అనేది అధికంగా అవుతుంది. చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ వేడి తత్వాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే మరి ఈ వేడి వచ్చిన వాటిని ఎలా తగ్గించుకోవాలి? కొంతమంది అప్పుడు వంద వేడి వస్తుంది, మళ్ళీ కొద్ది రోజులైనా తగ్గిపోతుంది, మళ్ళీ వేడికి వస్తుంది తగ్గుతుంది. మరి పర్మనెంట్ గా మనం ఈ శరీరంలో వేడిని మనం తగ్గించుకోలేమా అంటే, దాన్ని మనం కొన్ని ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శాశ్వతంగా ఈ వేడిని మనం తగ్గించుకోవచ్చు. అందులో ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయం, అందరు చేయాల్సింది, వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఇవి చలవతత్వాన్ని కలిగి ఉంటాయి. నిమ్మరసం కూడా, సిట్రస్ ఉంటుంది కాబట్టి. ఇకపోతే ఆయుర్వేదిక్ మందుల ద్వారా ఇంట్లోనే ఉండి మనము వేడి తగ్గించుకునేటువంటి పదార్థాలు ఏంటి, ఔషధాలు ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా మొదటగా ఉండేది సుగంధిపాల. సుగంధిపాల అనేది శరీరానికి చలవ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా అతిమధురం అనేది కూడా ఈ చలవతత్వాన్ని కలిగిస్తుంది. ఉసిరిక చూర్ణం, ఈ మూడింటిని ఒక 100 గ్రాముల చొప్పున తీసుకొచ్చుకోండి. అతిమధురం, సుగంధిపాల, ఉసిరి, ఈ మూడు చూర్ణాలను సమభాగాలుగా తీసుకొచ్చుకొని దీనికి సగం అంటే 300 గ్రాములు అయింది కదా, అంటే 150 గ్రాములంతా కండ చక్కెర కలుపుకోవాలి. చక్కెర కలపద్దు, కండ చక్కెర అని మనకు దొరుకుతుంది, ఓకేనా? పటిక బెల్లం అంటారు. ఆ కండ చక్కెర మంచిగా గ్రైండ్ చేసి, మెత్తగా చేసి, పిండిలాగా చేసి దాన్ని దీంట్లో కలుపుకొని అన్ని కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున గోరువెచ్చటి పాలలో కానీ, నీళ్ళలో కానీ, తేనెతో కానీ పరికడుపున ఒక చెంచా చూర్ణాన్ని కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే, వీలుంటే రాత్రి కూడా తీసుకోవచ్చు, అలా ప్రతిరోజు కనుక మీరు తీసుకుంటున్నట్లయితే ఎంతటి శరీర వేడి శరీర తత్వం కలిగి ఉన్న వాళ్ళైనా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. సుగంధిపాల లేహ్యం అని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ సుగంధిపాల లేహ్యం కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, ఏదైనా శరీరానికి చలవ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఇవి వాడినంత మాత్రాన పూర్తిగా మనం కాదు, దీంతో పాటు ఫుడ్ అనేది మనం కంట్రోల్ చేయాలి. ఆ ఫుడ్ కంట్రోల్ చేసినప్పుడే మనకు సక్సెస్ 100% అనేది రావడం జరుగుతుంది. అప్పుడు జీవితకాలం కూడా శరీరం అనేది వేడి చేయకుండా, వేడితత్వం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంతేకాకుండా శరీరానికి కూడా మంచి మేలు, శరీరానికి చర్మానికి మంచి కాంతిని ఇవ్వడానికి కూడా ఈ చిట్కాలు చాలా ఎక్సలెంట్ గా. ఎందుకంటే వేడి వల్ల సుమారుగా 100 నుండి 200 రకాల వ్యాధులు అనేవి ఈ వేడి వల్లనే రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి శరీరంలో ఈ వేడిని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. ఇవి top 1, 2, 3 అన్నట్టు, అంటే ఆయుర్వేదంలో చలవ చేయడానికి ఉపయోగపడే టాప్ మెడిసిన్లో ఇవి 1, 2, 3 ప్లేస్లో ఉంటాయి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, చంద్రప్రభ అని, చందనాధిపతి అని, చంద్రకళ అని, చాలా రకాల టాబ్లెట్స్ అవి కూడా అందుబాటులో ఉన్నాయి. బట్ ఇవి ది బెస్ట్ అన్నట్టు, త్వరగా పౌడర్లు కాబట్టి త్వరగా మనకు మంచి రిజల్ట్ ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. వేడి శరీరం తత్వం కలిగిన వాళ్ళు ఇది ఫాలో అవ్వండి. దీనివల్ల మీకు ఎలాంటి లైంగిక సమస్యలే కానివ్వండి, చర్మ వ్యాధులే కానివ్వండి, నరాల బలహీనతలే కానివ్వండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్సే కానీ, అన్నీ కూడా పూర్తిగా కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది చాలా రకాల లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ హస్తప్రాయాలు కానివ్వండి, లేదంటే శరీరం అధికంగా వేడవడం వల్ల శీఘ్రస్ఖలన సమస్యలు కానివ్వండి, లేదంటే అంగం మెత్తబడిపోవడం వల్ల కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, కంటి కింద నలుపుగా, ఇవన్నీ కూడా చాలా మందిని వేధిస్తున్నాయి. సో ఇలాంటి అన్ని రకాల సమస్యల్ని కూడా ఈ చిట్కా అనేది చక్కగా వేడి తగ్గడం వల్ల కలిగేటువంటి ఉపశమనం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.